బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలుగా ఉన్న కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కవిత పిటిషన్పై విచారణ జరిపిన బీఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. కవిత తన పాస్పోర్ట్ను సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు కేసుల్లో 10 లక్షల విలువ గల బాండ్ దాఖలు చేయాలని సూచించింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ సీబీఐ కేసులో బెయిల్ ఇస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు 3 ప్రధానమైన కారణాలు చెప్పింది. సీబీఐ తుది ఛార్జ్షీట్ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని పేర్కొంది. నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదంది, మహిళగా కూడా పరిగణించాల్సి ఉందని అభిప్రాయపడింది. అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. కలికర్ పాలసీ కేసులో ఈ ఏడాది 15 మార్చి ఈడీ కవితను అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు చేసినట్లు ఈడీ పేర్కొంది. కవిత అరెస్టు సమయంలో ఆమె నుంచి 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో హైదరాబాద్కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్ళై వాంగ్మూలాన్ని సేకరించిన అనంతరం కవితకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఢిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్ లాబీ తరపున కోర్టులు చేతులు మారాయనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అరుణ్ రామచంద్ర పిళ్ళై రిమాండ్ నివేదికలో అతనికి కవిత బినామీగా పేర్కొంది. ఈ సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల ముడుపులు ఆప్నకు హవాలా మార్గంలో అందాయని అభియోగం మోపింది. గత ఏడాది 1 మార్చిలో కవితకు నోటీస్ జారీ చేసి విచారించింది. ఆ తర్వాత మరోమారు కూడా సమన్లు జారీ చేసింది. అవి మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని ఆమె గత ఏడాది 15 మార్చి సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పట్లో ఉపశమనం పొందారు. సరిగ్గా ఈ ఏడాది అదే రోజు ఆమెను ఈడీ అరెస్టు చేసింది. ఇదిలా ఉండగా జైల్లో ఉన్న కవిత ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఈ నెల 22న ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. భర్త అనిల్ సమక్షంలో పరీక్షలు నిర్వహించి అదే రోజు 2 గంటలకు జైలుకు తరలించారు. ఇక అంతకుముందు 16 జూలై తొలిసారి అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో చికిత్స అందించారు. కలికర్ పాలసీ ఈడీ సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ పాలసీ ఈడీ సీబీఐ కేసుల్లో 1 జూలై కవిత బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. 5 నెలలుగా కవిత తీహార్ జైల్లోనే ఉంటున్నారు. అటు కవిత బెయిల్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులోనూ ఈడీ సీబీఐ అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఈ కేసులో కవితను కింగ్ పిన్ గా ఈడీ సీబీఐ పేర్కొన్నాయి. కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. లిక్కర్ పాలసీ కేసులో కవితను ఈడీ 15 మార్చి అరెస్ట్ చేయగా సీబీఐ 11 ఏప్రిల్ అరెస్ట్ చేసింది. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం సంతోషంగా ఉందన్నారు ఆమె మామ రామ కృష్ణారావు. లిక్కర్ పాలసీతో కవితకు సంబంధం లేదన్నారు. కవిత కడిగిన ముత్యంలా నిర్దోషిగా కేసు నుంచి బయటపడతారంటున్న రామకృష్ణారావుతో మా ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. జైలు జీవితం తర్వాత కవిత తీహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. సుప్రీంకోర్టు కవితకి లిక్కర్ పాలసీ ఈడీ సీబీఐ 2 కేసుల్లో కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం కవిత మామగారు రామకృష్ణరావు గారు మాతో పాటు ఉన్నారు. కవిత భర్త అనిల్ గారి తండ్రి, సార్ మీ కోడలు 5 నెలల పాటు తీహార్ జైల్లో ఇక్కడ గడిపారు, లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారు. అసలు ఈ అరెస్ట్ని ఎట్లా చూస్తారు? ఈరోజు సుప్రీంకోర్టు ఆవిడకి బెయిల్ ఇవ్వడం జరిగింది 5 నెలల తర్వాత. సో ఎట్లా ఉంది మీకు ఈరోజు ప్రొసీడింగ్స్ హాజరయ్యారు కదా ఈ కేసులో? కవితమ్మ గారిని ఇరికియడమే పెద్ద స్కామ్ కింద నేను చెప్తా. ఎటువంటి లిక్కర్ పాలసీకి కవిత గారికి ఎటువంటి సంబంధం లేదు. లిక్కర్ పాలసీ అనేది ప్రతి స్టేట్లో రాష్ట్ర ప్రభుత్వము క్యాబినెట్లో ఆమోదిస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో మరి ఇక్కడ తన ఒక ఎమ్మెల్యే కాదు, ఇక్కడ ఏదైతే ఢిల్లీలో ఒక ఎంపీ కాదు, తన ప్రమేయం ఎట్లుంటుందో అర్థం కాదు. మరి అదేవిధంగా 2023 మార్చిలో తనకు సంబంధించి సమన్లు పంపి, నోటీసులు పంపి, మరి ఏదైతే పూర్తి స్టేట్మెంట్లు తీసుకోవడము 4 రోజులు ఈడీ గారు కానీ, మరి మళ్ళీ టైం తీసుకొని మళ్ళీ 3 రోజులు సిబిఐ గారు, మళ్ళీ 1 వారం రోజులు అనేక విధంగా ప్రశ్నలు వేసినా కానీ ఎక్కడ కూడా నా ప్రమేయం లేదు, నా తప్పు లేదు అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దృఢ నిశ్చయంతో మరి ఈరోజు 5.5 నెలలు అయింది,
సుమారు 165 రోజులైంది. అయినా తన బలంగా ఉంది, ధైర్యంగా ఉంది. ఎందుకంటే మనిషికి కష్టాలు రావచ్చు, పర్వాలేదు, మనం ఏం తప్పు చేయలేదు కాబట్టి తప్పకుండా ఒకరోజు కాకపోతే ఆలస్యం కావచ్చు, తప్పకుండా ధర్మం గెలుస్తుంది అనేది